ఈ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అన్న ప్రోగార్బ్ మీరు చిన్నప్పుడు వినే ఉంటారు చదువుకునే ఉంటారు ఇది జలుబు విషయంలో దగ్గు విషయంలో ముమ్మాటికి నిజం ఈ కామన్ కోల్డ్ కామన్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి అనేక ఇతర సమస్యలు అంటే న్యూమోనియా దగ్గర నుంచి బ్రాంకైటిస్ నుంచి ఆస్మా వరకు అనేక సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి తగ్గించుకోవడానికి మళ్ళీ శక్తివంతమైన మందులు కాకుండా మీ ఇంటి ఆవరణలోనే మీ వంటింట్లోనే అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వీటిని ఉపయోగించి ఈ దగ్గు దగ్గుదరుబులను ఎదుర్కోవచ్చు ఇంతకీ ఈ ఇంటి వైద్యార్ ఏమిటి ఎఫెక్టివ్గా పనిచేసే ఈ కామన్ కోల్డ్ రెమెడీస్ ఏమిటి వీటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళ మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ఈ వర్షాలు పడే రోజులలో దగ్గు జలుబు కామన్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే దీన్ని కామన్ కోల్డ్ అంటారు దీన్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరం దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి ఈ వాతావరణం మారిందంటే చాలు చాలామందికి ఇది నిత్య నరకం దగ్గు వేధిస్తూ ఉంటుంది వాళ్ళకే కాదు పక్కన వాళ్ళకి కూడా డిస్టబెన్స్ అలాగే జలుబు చాలా అమరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది ముక్కు కారుతూ ఉంటుంది తుడుచుకోలేరు అట్టను ఆపితే కారిపోతూ ఉంటుంది ఇక అనేక ఇబ్బందులు దీంతో కాబట్టి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ ఒక్కోసారి ఫలితం ఉండదు ఎందుకంటే ఇది సాధారణంగా వైరస్ ఉంటూ ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు కాబట్టి దీంతో మళ్ళీ ఈ ఫంగల్ సైనసైటిస్ రెండు అన్ని పెరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మందులాగా పనిచేసేవి అనేక ఉన్నాయి ఇలాంటి పదార్థాలతోటి మీరు రిలీఫ్ పొందవచ్చు ఏమిటివి వరుసగా తెచ్చుకున్నాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది అల్లం గురించి అల్లం ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనికి ఎంతగానో అది ఉపయోగపడుతుంది మరి ఈ అల్లంతో మీరు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి వెరీ సింపుల్ నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించడం మొదలు పెట్టండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత అది బుడగలు రావడం మొదలు పెడతాయి ఈ నీళ్లు మరుగుతున్న నీళ్ళకి కొంచెం అల్లం ముక్కల్ని అంటే అల్లాన్ని చిన్నగా కట్ చేసి ముందు పైనంతా కూడా తోలంతా గీరి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇప్పుడు ఆ అల్లంలో ఉండేటువంటి ఔషధ తత్వాలు ఆ నీళ్ళల్లోకి మరిగే నీళ్ళలోకి దిగుతాయి వడపోసుకొని సింపుల్గా టీలాగా తాగేయండి ఇది జలుబును తగ్గిస్తుంది అలాగే గొంతు నొప్పి నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది ఎందుకంటే జలుబులో కామన్గా ఇబ్బంది పెట్టేది ఈ గొంతు నొప్పే దీని నుంచి కూడా ఈ అల్లం కషాయం మీకు రిలీఫ్ని ఇస్తుంది ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది అద్భుతమైంది ఆ వైరస్కి వ్యతిరేకంగా పనిచేసేది వెల్లుల్లి వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది దీంట్లో యాంటీమైక్రోబెల్ గుణాలు ఉన్నాయి అలాగే యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది దగ్గు లాంటి సమస్యలతో పోరాటానికి కూడా మీకు సహాయపడుతుంది అన్నిటికి మించి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అయితే వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి సింపుల్గా వెల్లుల్లిని మీ అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని లసున క్షీరపాకం రూపంలో తీసుకోవచ్చు అంటే రెండు వెల్లుల్లి గర్భాలని దంచి సగం కప్పు పాలు సగం కప్పు నీళ్ళకు వేసి నీరంతా ఆవిరే ఆవిరేలాగా మరిగించి తాగొచ్చు ఇది వెల్లుల్లి పాల్లాగా లేదు అంటే వెల్లుల్లిని పంటి కింద పెట్టుకుని ఒక రెండు గర్భాలని నమిలి తినాలి అప్పుడు ఎల్లిసిన్ రిలీజ్ అవుతుంది ఇదొక పద్ధతి లేదు వెల్లుల్లి కారం అంటే మనం మామూలుగా తెలుగు వాళ్ళకి పరిచయమే ఇలాంటి వెల్లుల్లి కారం రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నం మొదట మొదటితోటి దీన్ని తీసుకుంటూ ఉండాలి దీంతో మీకు ఆ వైరల్ సంబంధమైనటువంటి జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది ఆ సూప్స్ అంటే ఈ సూప్స్ ప్రత్యేకత ఏమిటంటే ఆ చేసినప్పుడు సుస్థిగా నలతగా అనిపిస్తుంది ఏది తినాలనిపించదు కానీ నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది ముక్కు కారుతూ ఉంటుంది కదా కాబట్టి ఆ నీళ్ళను భర్తీ చేయాలి దీనికి అద్భుతమైన పరిష్కారం సూప్స్ సూప్స్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి ఈ సూప్స్ని మీరు వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ సూప్స్ తయారు చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ సూప్ తయారు చేసుకోవచ్చు వెజిటబుల్ చికెన్ సూప్స్ ఇలాగ ఏదో ఒక రూపంలో మీరు దీన్ని తీసుకుంటే దీని ద్వారా పుష్కాలు మీకు పుష్కలంగా అందుతాయి ఒకటి దీన్ని వేడిగా తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ఆ వేడిగా తీసుకుంటారు కాబట్టి టేస్ట్ బెండ్స్ ఎక్స్పాండ్ అయ్యి ఆ నోటికి రుచి అనేది తెలుస్తుంది రెండు అలాగే జలుబు దగ్గు ఇలాంటి సమస్యలకి ఇది ఈ సూప్ తాగుతూనే మీకు రిలీఫ్ ఉంటుంది అంటే కంజెస్ట్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ఈ సూప్స్ని మీరు ఈ వర్షాకాలం జలుబు దగ్గులకి నివారణగా ట్రీట్మెంట్గా కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు ఇక తర్వాత ముఖ్యమైనది నిమ్మ మామూలుగా నిమ్మ పులుపు కదా జలుబు ఎక్కువ చేస్తుంది అనుకుంటుంటారు కానీ నిమ్మ ప్రత్యేకత ఏమిటంటే చింతపండు ఇబ్బందికరం కానీ నిమ్మ కాదు నిమ్మలో అంటే ఈ లెమన్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు వేడివేడిగా లెమన్ టీ తాగండి లేకపోతే తాజా నిమ్మరసం కూడా తాగొచ్చు లెమన్ టీ అంటే టీకి లెమన్ అని కాదు సింపుల్గా వేడి నీళ్ళకి నిమ్మకాయ పెట్టుకొని తాగవచ్చు లేదు అంటే నిమ్మరసాన్ని మీరు తీసుకోవచ్చు అంటే లెమన్ టీ రూపంలో తీసుకోవచ్చు లేదా లెమన్ ని పిండేసేసి నిమ్మరసం రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ నిమ్మరసాన్ని కాస్త తేనె కలిపి చప్పరించాలి దీంతో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ కూడా దీంతో పెరుగుతుంది ఇక తర్వాత అతి ముఖ్యమైనది ఆసక్తికరమైనది ఏమిటంటే తేనె శరీరంలో హానికారకమైనటువంటి బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుని నాశనం చేయడానికి తేనె ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది తేనెను సింపుల్గా మామూలు నీళ్ళలో కలుపుకోవాలి వేడి నీళ్ళలో కాదు అంటే గోరువెచ్చకుండా నీళ్ళలో కలుపుకొని తాగాలి దీంట్లో యాంటీమైక్రోబల్ గుణాలు ఉంటాయి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది దగ్గు జరుబు ఇలాంటి వాటి నుంచి శక్తిని శక్తినిస్తుంది ఈ తేనె ప్రత్యేకత ఏంటంటే ఇరిటేషన్ తగ్గిస్తుంది ఎందుకంటే గాయాలని మాన్పే శక్తి దీనికి ఉంది రోపణ శక్తి కాబట్టి గొంతులోకి దిగుతూనే ఆ ఇరిటేషన్ తగ్గుతుంది ఇరిటేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దగ్గు తగ్గుతుంది దగ్గు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మీకు ఆ దగ్గు వల్ల ఇరిటేషన్ ఇరిటేషన్ వల్ల దగ్గు అది ఒక విష సైకిల్ అవుతుంది అది బ్రేక్ అవుతుంది అంటే దగ్గు నుంచి శాశ్వతమైనటువంటి రిలీఫ్ వస్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది పసుపు పసుపుని మీరు గోల్డెన్ మిల్క్ అంటారు అంటే వేడి నీళ్ళలో కానీ లేదా వేడి పాలల్లో కానీ ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఏదో చిటికడ వేసుకుంటే సరిపోదు అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు పసుపు కలుపుకొని తాగాలి దీంతో జలుబు దగ్గు సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది అంతేకాదు ఇది రకరకాల ఇన్ఫెక్షన్స్ తోటి పోరాటానికి మీకు సహాయపడుతుంది అన్నిటికీ మించి రోగ శక్తి అంటే ఇమ్యూనిటీని ఈ పసుపు పెంచుతుంది ఇక అతి ముఖ్యమైనది మనం మర్చిపోకూడదు ఏంటంటే విష్ణుప్రియ అంటే తులసి తులసి ఆకులకి యాంటీ లక్షణాలు ఎక్కువ మొత్తాలు ఉంటాయి అయితే ఈ తులసిని మీరు నేరుగా ఐదారు ఆకులు నవ్వి తినచ్చు లేదు అంటే మంచి కాంబినేషన్తో తీసుకోవచ్చు తులసి మిరియాలు సమపాడులో తీసుకొని పేస్ట్లా చేసి రోజు ఒక టీ స్పూన్ దీన్ని తీసుకుంటుంటే దగ్గు తగ్గుతుంది దగ్గు తగ్గటమే కాదు శరీరానికి ఇది శక్తిని అందిస్తుంది ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఈ వర్షాకాలం స్నానం చేస్తే జరుబు చేస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ తప్పు వేడి నీళ్ళతోటి స్నానం చేయటం ద్వారా ఆ మీకు రిలీఫ్ వస్తుంది అంటే బాడీ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి జరుపు నుంచి రిలీఫ్ వస్తుంది ఎందుకంటే స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతోటి ఆ ఆవిరి మీ ముక్కు రంధ్రాల్లోకి వెళ్తుంది దీంతో ముక్కు దెబ్బడ తగ్గుతుంది అలాగే శ్వాస తీసుకోవటానికి కూడా ఇది సహాయపడుతుంది హైగా నిద్ర పడుతుంది నిద్రపడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇలాగ నీళ్ళు కూడా మీకు సహకరిస్తాయి అయినప్పటికీ దగ్గు జలుబులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు కానిక్ ఎలర్జిక్ రైనైటిస్ అయ్యి ఉండొచ్చు లేదా ఎలర్జిక్ కాఫ్ మీకు ఏమైనా బ్రాంకలాస్థం అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవటంతోనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఈ వీడియోని మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు అందుకే మించి ఈ వీడియో ఏమాత్రం మీకు యూస్ఫుల్గా ఉంది అని మీకు అనిపించినా దీన్ని లైక్ చేయండి అంటే థమ్స్అప్ బటన్ ని క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తరగతి పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలతో జీవించండి Stay healthy. Stay happy. Be positive. Keep smiling. Stay safe. Love you all. Subham.